ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. ఇప్పుడున్న రోజులలో హీరోయిన్లు ఎందుకు దొరకరు అని అందరూ అంటున్నా అది మెగాస్టార్ విషయంకు మాత్రం వర్తించదు. ఎందుకంటే అతను మెగాస్టార్ కాబట్టి. అతని సినిమా విడుదలైతే అది అభిమానులకు పండుగ రోజులాగా మారుతుంది కాబట్టి. చిరంజీవి హీరోగా వస్తున్నా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్ట్ వర్క్ అయ్యిందిలే అనుకుంటే ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్టుకు మరో కొత్త సమస్య వచ్చింది. ఈ సినిమాలో ఇప్పుడు చిరంజీవి పక్కన ఎవరు నటించబోతున్నారు, ఎవరైతే బాగుంటుంది అని కొనిదెల ఫ్యామిలీ అంతా తర్జన భర్జన పడుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు ముగ్గురు హీరోయిన్లు కావాల్సి ఉంది. అందులో ఇద్దరు కోసం సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారను, అలాగే బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఐశ్వర్య రాయ్ను అడిగినట్లు తెలుస్తుంది. కాకపోతే వాళ్ళింకా చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. ఇద్దరు హీరోయిన్లు బాగా పేరున్న హీరోయిన్లు కాబట్టి వాళ్ళ పారితోషికం కూడా భారీగానే అడుగుతున్నారట. ఇక్కడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టీమ్ కి హీరోయిన్లు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఐశ్వర్యరాయ్ అయితే ఏకంగా 9 కోట్లు అడుగుతుంది అంట, అలాగే 9 కూడా 5కి తక్కువైతే చేయనందట. అందుకే ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలో రామ్ చరణ్ అండ్ టీమ్ కి అర్థం కావట్లేదు అంటున్నారు. ఈ హిస్టారికల్ డ్రామాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కొందెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సహ నిర్మాతగా లైకా ప్రొడక్షన్ ఉండబోతోంది. ఈ సినిమాను తమిళ్, హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ ని ఇండిపెండెన్స్ డే రోజున కానీ, చిరంజీవి పుట్టినరోజు నాడు ఆగస్ట్ 22న కానీ మొదలు పెట్టవచ్చు అని తెలుస్తుంది.